తెలంగాణ తెలుగుదేశం పార్టీ, నేను 23వ వార్డు నుంచి నందిమల్ల శారద పోటీ చేస్తూ ఉన్నాను. గతంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి 13వ వార్డు నుంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకు నేను ప్రతిపక్షంలో ఉండి అందరూ కూడా డబ్బుల కంబడ పోతే కూడా నేను మున్సిపాలిటీలో ఏకైక మహిళగా ఉండి కూడా నేను వార్డు సమస్యల మీద ఫైట్ చేసి సమస్యలు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ
ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ సమస్యను తీర్చడం జరిగింది. ఈరోజు మేము క్యాన్వాసింగ్లో వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా మాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి నేను 23వ వార్డు నుంచి పోటీ చేస్తూ ఉన్నాను. 23వ వార్డులో కూడా గత పాలకులు చేసిన పనులు సరిగ్గా చేయలేదని చెప్పేసి మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వాళ్ళు మీ కొత్త వ్యక్తి రావాలి, మాకు అభివృద్ధి జరగాలి అని చెప్పేసి కాన్సెప్ట్తో ఆలోచిస్తూ ఉన్నారు. నేను అన్ని వేళలా అన్ని విధాలుగా నేను ఈ అభివృద్ధి ప్రజల కొరకు మేము పాటు పడతా ఉన్నాము. ఎక్కడ కూడా మేము పైసలకు అమ్ముడు పోలేదు కాబట్టి ప్రజలు మీలాంటి వ్యక్తులు మాకు కావాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని కోరుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.